వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా సౌత్ ఆఫ్రికా జట్టుపై ఆదివారం జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అజేయంగా సెంచరీ నమోదు చేశాడు. వన్డేలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును సమన్ చేశాడు. ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు స్వీకరించిన అనంతరం మాట్లాడిన కోహ్లీ, సచిన్ టెండూల్కర్ నా ఆరాధ్య దైవం, నా హీరో, రికార్డులు సమన్ చేయడం నాకు చాలా స్పెషల్, బ్యాటింగ్లో సచిన్ పర్ఫెక్ట్, ఇది నాకు ఎమోషనల్ మూమెంట్, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు బాగా తెలుసు, నేను టీవీలో సచిన్ ఆట చూస్తూ ఎదిగిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి, ఆయన నుంచి ప్రశంసలు పొందడం నిజంగా నాకు చాలా ప్రత్యేకం అని కోహ్లీ తెలిపాడు. మ్యాచ్ గురించి మాట్లాడుతూ, ఇది చాలా కీలకమైన మ్యాచ్, టోర్నమెంట్లో పటిష్టమైన ప్రత్యర్థితో తలపడ్డాం, అదే మా అందరిలో కనిపించింది, కసిని పెంచింది, నా పుట్టినరోజు కావడంతో ఈ మ్యాచ్ ప్రత్యేకంగా మారిపోయింది, ప్రేక్షకులు కూడా దీన్ని నాకు ఎంతో ప్రత్యేకమైన మ్యాచ్గా మార్చేశారు, ఈ రోజు ఉదయం నేను సరికొత్త ఉత్సాహంతో నిద్రలేచాను, మామూలు మ్యాచ్లా దీన్ని నేను భావించలేదు, ప్రేక్షకులు అభిమానులు ఈ మ్యాచ్ను ఏ కోణంలో చూస్తారో నేను బాగా అర్థం చేసుకున్నాను, ఈ మ్యాచ్లో ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు, మిగతా బ్యాటర్లు మేము ఆ జోరును కొనసాగించాం, పవర్ ప్లే అనంతరం పిచ్ చాలా స్లోగా మారింది, స్పిన్ బౌలింగ్ ఆడడం చాలా కష్టంగా మారింది, మ్యాచ్ ఆఖరి వరకు క్రీజ్లో ఉండాలని మేనేజ్మెంట్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది, 315 పరుగులు చేరుకున్నాక మ్యాచ్లో మేము పైచేయి సాధించామనే విషయం అర్థమైంది, క్రికెట్ను నేను బాగా ఆస్వాదిస్తున్నాను, నాకు సహకరిస్తున్న ఆ దేవుడికి కృతజ్ఞతలు అని కోహ్లీ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.